ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఈరోజు పంచాంగ విశేషాలను కనుక మనం చూసినట్లయితే తేదీ 10/6/2021 గురువారం వైశాఖ మాసం వసంత ఋతువు తేదీ వైశాఖ అమావాస్య సాయంత్రం 4:22 వరకు తదుపరి జ్యేష్ఠమాసం జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 11:45 వరకు తదుపరి మృగశిర యోగం ధృతి ఉదయం 7:49 వరకు కరణం నాగం సాయంత్రం 4:22 వరకు తదుపరి కింస్తుగ్న తెల్లవారి 5:28 వరకు వర్జం సాయంత్రం 6:00 నుండి 7:47 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:57 నుండి 10:49 వరకు మరల మధ్యాహ్నం 3:00 నుండి 4:00 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:44 నుండి 3:21 వరకు అమృతకాలం ఉదయం 8:09 నుండి 9:58 వరకు మరల తెల్లవారి 4:42 నుండి ప్రారంభం. ఈరోజు విశేషం శని జయంతి కావున ఈరోజు శని భగవాన్ని జ్ఞానశ్లోకం వంటివి పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. ప్రస్తుత గోచార పరిస్థితులను అనుసరించి మనం చూసినట్లయితే వక్రించిన బుధుడు మృగశిర 1వ పాదంలోకి ప్రవేశం కారణంగా అక్కడక్కడ వర్షములు పడగలవు, షేర్ల ధరలు పెరుగును, షేర్ల ధరలు స్వల్పంగా పెరుగును, వస్తువుల ధరలు ఒడిదుడుకులుగా ఉండి ధర తగ్గే అవకాశం కలదు. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ధనపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం, కొన్ని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంట జరుగును. ఆర్థికపరమైన విషయాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశివారు మహాభక్తుల చరిత్రని కథలని శ్రవణం చేసినా లేక పఠించినా అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఇతరుల సహాయ సహకారములు లభించినప్పటికీ తమ యొక్క తెలివితేటలతో అభివృద్ధి సాధిస్తూ ఉంటారు. ఆర్థికపరంగా ఇది బాగున్నప్పటికీ వచ్చింది వచ్చినట్లు ఖర్చుగును, దూర ప్రయాణములు ఉండే అవకాశం కలదు, మనోబలం పెరుగును. ఈ రాశివారు గురువుల పెద్దల ఆశీర్వచనాలు తీసుకున్నట్లయితే అన్ని వ్యవహారములు అనుకూలదాయకంగా నడుచును. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. వాహనములు నడుపునప్పుడు జాగ్రత్త వహించవలను, తలకు సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశం కలదు, ఇతరులకు ఇచ్చిన ధనం తిరిగి వచ్చుట కష్టదాయకం అగును, కుటుంబంలో మాట తేడాలు పడగలవు, ఇతరుల సహాయ సహకారములు లోపించడం జరుగును. ఈ రాశి పునర్వసు వారికి మధ్యాహ్నం వరకు ప్రతికూల తారాబలం నడుస్తుంది, కావున జాగ్రత్త వహించవలను. ఈ రాశివారు శ్రీపాద శ్రీవల్లభ చరిత్రాన్ని కనీసం 3 అధ్యాయాలు పారాయణ చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి బంధువుల స్నేహితుల సహాయ సహకారం లభించిన వృత్తి వ్యాపారాలు అభివృద్ధిలో ఉండును, వృత్తి నిమిత్తమే చేయు ప్రయాణాలు లాభదాయకంగా ఉండును, స్త్రీల సహాయ సహకారాలు లభించును, ఆకస్మిక వస్తులాభం ఉండగలదు, భూ సంబంధ వ్యవహారాలు కలవారికి అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి పునర్వసు 4వ పాదం వరకు మధ్యాహ్నం వరకు ప్రతికూల తారాబలం నడుస్తుంది, తర్వాత నుండి పశ్చిమి వారికి ప్రతికూల తారాబలంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశివారు గురువు అష్టకాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల అభివృద్ధిలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి, మిలిటరీ పోలీస్ డిఫెన్స్ రంగంలో ఉన్నవారికి, టెక్నికల్ రంగంలో ఉన్నవారికి అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. వృత్తి నిమిత్తమే ప్రయాణాలు ఉండగలవు, ఉద్యోగాల్లో స్త్రీల సహాయ సహకారం లభించిన, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని జరుగును. ఈ రాశివారు సాయి గురుచరిత్ర పారాయణం కనీసం 3 అధ్యాయాలు చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఇతరుల సహాయ సహకారం లోపించడం జరుగును, జీవిత భాగస్వామ్యంతో మాట తేడాలు పడే అవకాశం కలదు, ఇతరులకు ఇచ్చిన ధనం తిరిగి వచ్చట కష్టదాయకమగును, అనవసర ఖర్చులు వేధించగలవు. ఈ రాశివారు సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఉన్నత వ్యక్తుల సహాయ సహకారం లభించును, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు, బంధుమిత్రులని కలుసుకుంటూ జరుగును. ఈ రాశి విశాఖ నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు ప్రతికూల తారాబలం నడుస్తుంది, చంద్రాష్టమ సమయం నడుస్తుంది, కావున మనశ్శాంతి తక్కువగా ఉండును. ఈ రాశివారు గురుస్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దగ్గర బంధువుల గురించి రహస్యంలో తెలుసుకుంటూ జరుగును, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు, అభివృద్ధిలో ఉంటారు, వృద్ధ స్త్రీల సహాయ సహకారాలు లభించును, వృత్తి నిమిత్తమే ప్రయాణాలు చేసే అవకాశం కలదు. ఈ రాశి విశాఖ 4వ పాదం వరకు మధ్యాహ్నం వరకు ప్రతికూల తారాబలం నడుస్తుంది, ఆ తర్వాత
అనురాధ వారికి ప్రతికూలత ఆరబలంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశివారు సిద్ధ మంగళ స్తోత్రాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి మీ తెలివితేటలతో అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితములుగా మనం చెప్పుకోవచ్చు. శత్రువులు పోటీదారులపై విజయం సాధిస్తూ ఉంటారు. రుణ ప్రయత్నం చేయవారికి అనుకూలదాయకంగా ఉండగలదు. ఈ రాశివారు సాయి చరిత్ర లేక శ్రీపాద శ్రీవల్లభ చరిత్రను కనీసం 3 అధ్యాయాలు పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంతానరీత్యా అధిక ఖర్చులు ఉండగలవు. ఇంటికి దగ్గర బంధువుల రాకపోకలు అనేవి ఉండగలదు. గృహ వాతావరణం అశాంతికరంగా ఉండే అవకాశం కలదు. ఈ రాశివారు రాఘవేంద్ర స్వామి జ్ఞాన శ్లోకాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి భూమి గృహ ప్రయత్నాలు చేయవారికి ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. బంధుమిత్రులతో మాటతేడాల పాటును, ఇతరులకు ఇచ్చిన ధనం తిరిగివచ్చట కష్టదాయకమవును, అపవాదులు ఎదుర్కొనే అవకాశం కలదు. ఈ రాశివారు గురువుల పెద్దల ఆశీర్వచనములు తీసుకున్నట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును, దగ్గర ప్రయాణములు చేసే అవకాశం వచ్చును, గృహోపకరణాల నిమిత్తమే ఖర్చులు ఉండగలవు, బంధుమిత్రుల సహాయ సహకారం లభించును, అభివృద్ధికర సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశివారు గురు పాదిక స్తోత్రాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. ఇది ద్వాదశ రాశుల వారికి ధనఫలం. మరల వచ్చేటి రేపటి పంచాంగ విశేషాలతో కలుద్దాం. శుభం.